హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాలెండర్ క్యాలెండర్లో మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కాకుండా ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకి క్యాలెండర్ మీద ఒకటారు రెండు క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే మెయిన్గా ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే క్యాలెండర్ మీద మొత్తం బేసిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ బేసిక్స్ ఒకటి విన్నారంటే మీరు జాగ్రత్తగా నోట్ చేసుకున్నారంటే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎగ్జామ్లో కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి ఏ మాత్రం చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏంటంటే మనకి క్యాలెండర్లో లీప్ సంవత్సరము లీప్ సంవత్సరం కానిది అంటే మనకి ఆర్డినరీ ఇయర్ లీప్ సంవత్సరం టూ ఇయర్స్ ఉంటాయి కదా ఈ టూ ఇయర్స్లో మనకి హార్డ్ డేస్ ఎన్ని అసలు ఈ హార్డ్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ ఎందుకంటే ఈ హార్డ్ డేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే క్యాలెండర్ మొత్తం మొత్తం కూడా డిపెండ్ అయి ఉండేది ఈ ఆర్ట్ డేస్ పైన ఎందుకంటే ఆర్ట్ డేస్ అనేది తెలిస్తే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ ఈజీగా చేసేయగలుగుతారు ఖచ్చితంగా మీకు క్యాలెండర్ మీద వచ్చిన క్వశ్చన్స్కి ఖచ్చితంగా మీకు మార్క్స్ కూడా కవర్ చేస్తారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆర్ట్ డేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్యాలెండర్కి ఇదే మూలమన్నమాట సో ఆర్ట్ డేస్ని కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వీటిని ఏ విధంగా ఉపయోగించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది ఈరోజు ఈ టాపిక్లో చూద్దాము ఓకేనా అయితే దానికంటే ముందు మనం లీపు సంవత్సరం అంటే ఏంటి మరి లీపు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని వీక్స్ ఉంటాయి ఎన్ని ఆర్డ్ డేస్ ఉంటాయి అనేది కూడా చూద్దాము ఇప్పుడు మనకి లీపు సంవత్సరం కాని సంవత్సరం ఏదైతే ఉంటుందో అంటే సాధారణ సంవత్సరం ఏదైతే ఉంటుందో దానిని ఆర్డినరీ ఇయర్ అంటారు ఆర్డినరీ ఇయర్ లీపు సంవత్సరం కానిది లీపు సంవత్సరం అనేది మన అందరికీ తెలుసు ఓకేనా మన ఈ లీపు సంవత్సరం మనకి ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఫస్ట్ ఆర్డినరీ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి ఎన్ని డేస్ ఉంటాయి ఎన్ని ఆర్ డేస్ ఉంటాయి అనేది చూద్దాం ఓకే ఆర్డినరీ ఇయర్ నాన్ లీప్ ఇయర్ ఆర్డినరీ ఇయర్ అన్న నాన్ లీప్ ఇయర్ అన్న ఒకటే మరి ఆర్డినరీ ఇయర్లో మనకు వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ అంటే యాభై రెండు వారాలు ప్లస్ వన్ డే ఎక్స్ట్రా ఉంటుంది అంటే యాభై రెండు వారాల మీద ఒక రోజు ఎక్స్ట్రాగా ఉంటుంది హాట్ డేస్ ఎన్ని అంటే వన్ డే ఆడ్ డే అన్నమాట ఏది ఈ డేనే ఆడ్ డే అవుతుంది ఓకేనా ఎక్స్ట్రా ఉన్న రోజు ఏదైతే ఉంటుందో అది హాట్ డే మరి ఈ ఆర్డినరీ ఇయర్లో ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి అలాగే నాట్ డివిజిబుల్ బై ఫోర్ అంటే మనకి ఏదైతే ఇయర్ ఉంటుందో ఆ ఇయర్లో చివరి రెండు ప్లేస్లు అంటే చివరి స్థానంలో ఉన్న రెండు సంఖ్యలు రెండు అంకెలు ఏవైతే ఉంటాయో అవి ఫోర్తో డివిజిబుల్ కాకపోతే అది నాన్లీప్ ఇయర్ లేదా ఆర్డినరీ ఇయర్ అన్నమాట చూడండి ఇక్కడ ఎయిటీన్ ఉంది ఎయిటీన్ ఎయిటీన్ కదా ఇఫ్ లాస్ట్ ఎయిటీన్ ఈ లాస్ట్ టూ నెంబర్స్ ఉన్నాయి కదా లాస్ట్ టూ నెంబర్స్ ఫోర్తో డివిజిబుల్ కావద్దు చూడండి ఈ ఎయిటీన్ ఫోర్ టేబుల్లో ఏం ఎయిటీన్ అనేది అసలు ఉండదు సో ఇది నాన్ లీపియర్ అవుతుంది అలాగే నైన్టీన్ జీరో త్రీ ఇది కూడా నాన్ లీపియర్ చూడండి ఇక్కడ జీరో త్రీ ఉంది ఇది కూడా నాన్ డివిజిబుల్ కాబట్టి ఇది కూడా లీపియర్ కాదు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ కూడా నాన్ లీపియర్ అవుతుంది ట్వంటీ వన్ అనేది మనకి ఫోర్తో డివిజిబుల్ కాదు కాబట్టి నాన్ లీప్ ఇయర్ అవుతుంది నాట్ డివిజిబుల్ బై ఫోర్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ ఈ విధంగా సెంచరీ ఉండాలి హండ్రెడ్స్ ఉండాలి ఉన్నప్పుడు ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ కాకపోతే అది లీప్ ఇయర్ లేదా ఆర్డినరీ ఇయర్ అవుతుంది చూడండి ఫోర్ హండ్రెడ్లో మనకి ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది పోదు అంటే మనకి రిమైండర్ జీరో రావద్దు రిమైండర్ జీరో వస్తే మనకి లీప్ ఇయర్ అవుతుంది రిమైండర్ జీరో రాకపోతే మనకి అది నాన్ లీప్ ఇయర్ అవుతుంది ఓకేనా చూడండి ఇవి కూడా సేమ్ మనకి రిమైండర్ అనేది వస్తుంది జీరో రాదు కాబట్టి ఇవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్ అనమాట ఈ విధంగా ఆర్డినరీ ఇయర్లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ వన్ ఎక్స్ట్రా డే ఉంటుంది వన్ ఆర్ డే ఉంటుంది ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేస్ వస్తాయి నాట్ డివిజిబుల్ బై ఫోర్ అంటే ఫోర్తో డివిజిబుల్ కానివన్నీ కూడా ఆర్డినరీ ఇయర్స్ లేదా నాన్ లీప్ ఇయర్స్ అలాగే సెంచరీ ఇయర్ ఏదైతే ఉంటుందో అది కూడా నాట్ డివిజిబుల్ బై ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గుర్తుంచుకోండి ఫోర్ కాదు ఫోర్ హండ్రెడ్ ఇక్కడ ఫోర్ ఇది ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఆర్డినరీ ఇయర్ అయిపోయింది కదా అలాగే లీప్ ఇయర్ గురించి చూద్దాం ఇప్పుడు లీప్ ఇయర్లో మనకి త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ టూ ఎక్స్ట్రా డేస్ ఉంటాయి ఈ టూ ఎక్స్ట్రా డేస్నే మనం టూ ఆర్డ్ డేస్ అంటాము ఈవే టూ ఆర్ డేస్ అన్నమాట ఫిబ్రవరిలో ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి అలాగే డివిజిబుల్ బై ఫోర్ అంటే ఫోర్తో డివిజిబుల్ అయితే అది మనకి లీప్ ఇయర్ అవుతుంది అంటే మనకి రిమైండర్ ఎంత రావాలి జీరో రావాలి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ పన్నెండు వందల ఇరవై అంటే మనకి లాస్ట్ టూ నెంబర్స్ అనేది ఫోర్త్తో డివిజిబుల్ కావాలి అప్పుడు అది మనకి లీప్ ఇయర్ అవుతుంది ట్వంటీ అనేది ఫోర్త్ టేబుల్లో ఫిఫ్త్ టైమ్స్ పోతుంది కాబట్టి ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ సో ఇది మనకి లీప్ ఇయర్ అవుతుంది అలాగే ఎయిటీన్ థర్టీ టూ ట్వంటీ ట్వంటీ ఈ మూడు కూడా ఇయర్స్ అన్నమాట అలాగే సెంచరీ ఇయర్ డివిజిబుల్ బై ఫోర్ హండ్రెడ్ సెంచరీ ఇయర్ అనేది మనకి ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ కావాలి మనకి ఆర్డినరీ ఇయర్లో ఏంటంటే నాట్ డివిజిబుల్ బై ఫోర్ అలాగే సెంచరీ ఇయర్ ఏదైతే ఉంటుందో అది కూడా నాట్ డివిజిబుల్ బై ఫోర్ హండ్రెడ్ దానికి ఆపోజిటే మనకి లీప్ ఇయర్ అనమాట అక్కడ నాట్ డివిజిబుల్ అవుతుంది ఇక్కడ డివిజిబుల్ అవుతుంది ఓకేనా అక్కడ రిమైండర్ జీరో ఉండొద్దు ఇక్కడ రిమైండర్ జీరో ఉండాలి డిఫరెన్స్ అదే అలాగే ఇక్కడ మనకి డేస్లో కూడా డిఫరెన్స్ వస్తుంది సో ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అనేది మనకి డివిజిబుల్ అయినప్పుడు ఫోర్ హండ్రెడ్తో అది లీప్ ఇయర్ అవుతుంది అది ఏది సెంచరీ ఇయర్ అయి ఉండాలన్నమాట చూడండి ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇవి సెంచరీ ఇయర్స్ అన్నమాట ఇవి ఫోర్ థౌజండ్ సారీ ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి లీప్ ఇయర్స్ అన్నమాట ఓకేనా మనకి ఇప్పుడు ఆర్డినరీ ఇయర్ అంటే ఏంటి లీప్ ఇయర్ అంటే ఏంటి అనేది తెలిసింది కదా మరి ఈ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఈ ఆర్డ్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను చెప్పాను కదా హార్డ్ డేస్ అనేది మనకి తెలుసుంటే చాలు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సో ఇప్పుడు ఫస్ట్ మనకి హాట్ డేస్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి మరి ఆర్డ్ డేస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా జాగ్రత్తగా చూడండి మనకి క్యాలెండర్ మొత్తం కూడా డేస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో మనకి ఏ ప్రాబ్లం అయినా సరే సొల్యూషన్కి ముందు మనకు ఖచ్చితంగా హార్డేస్ అనేది తెలిసి ఉండాలి సో మరి వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఒక వీక్కి మనకి ఎన్ని డేస్ సెవెన్ డేస్ అవునా ఒక వీక్కి మనకి సెవెన్ డేస్ ఓకే ఇప్పుడు ఈ సెవెన్ డేస్ని మనం ఏమంటాము ఒక కంప్లీట్ వీక్ అవునా సెవెన్ డేస్ అన్నా వన్ వీక్ అన్నా సేమ్ ఈ రెండు కూడా ఈక్వల్ సెవెన్ డేస్ అన్నా వన్ వీక్ అన్నా అంటే వన్ కంప్లీట్ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి సెవెన్ డేస్ ఉంటాయి సో ఇది పక్కన రాసుకున్నాము ఓకే ఇప్పుడు మనకి ఇందులో హాట్ డేస్ ఎన్ని ఈ సెవెన్ డేస్లో ఆడ్ డేస్ అనేవి ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనకు తెలియాలి ఎన్ని ఉంటాయి సెవెన్ డేస్లో మనకి సెవెన్ డేస్ అంటే వన్ కంప్లీట్ వీక్ అని నేను చెప్పాను అవునా మరి వన్ కంప్లీట్ వీక్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా డేస్ ఏమన్నా ఉన్నాయా లేవు సెవెన్ డేస్లో ఎక్స్ట్రా డేస్ ఏం లేవు కదా కంప్లీట్ వీక్ అన్నప్పుడు ఎక్స్ట్రా డేస్ లేనప్పుడు అక్కడ ఏమవుతుంది జీరోనే అవుతుంది కదా సో మనకి హార్డ్ డేస్ అనేది ఎంత ఇక్కడ మనకి జీరో అవుతుంది వన్ కంప్లీట్ వీక్లో హార్డ్ డేస్ అనేది ఏంటి మనకి జీరో అవుతుంది ఇక్కడ జీరో అనేది హార్డ్ డేస్ అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఆర్డేస్ అనేది అర్థమైంది అనుకుంటా అంటే మనకి వీక్స్ అనేటివి కంప్లీట్ కాగా అంటే కంప్లీట్ వీక్స్ కాగా మిగిలిన ఎక్స్ట్రా డేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్డేస్ అంటాము ఓకేనా ఆర్డేస్ అంటే ఏం లేదు కంప్లీట్ వీక్స్ ఏవైతే ఉంటాయో అవి కాగా మిగిలిన ఎక్స్ట్రా డేస్ ఏమైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ హాట్ డేస్ అన్నమాట ఓకేనా ఇప్పుడు సపోజ్ టెన్ డేస్ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఈ టెన్ డేస్ ఉన్నాయి మరి ఈ టెన్ డేస్లో మనకి హాట్ డేస్ ఎన్ని హాట్ డేస్ కనుక్కోవడానికంటే ముందు అందులో ఎన్ని వీక్స్ ఉన్నాయి అంటే అందులో ఎన్ని డేస్ ఉన్నాయో ఆ డేస్కి వీక్ కంప్లీట్ అవుతుందా అనేది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇక్కడ సెవెన్ డేస్లో మనం ఒక వీక్ అవుతుంది ఇంక ఎక్స్ట్రా డేస్ లేవని మనం అనుకున్నాం మరి ఇక్కడ టెన్ డేస్ ఉన్నాయి మరి టెన్ డేస్లో కంప్లీట్ వీక్ ఏదైనా ఉందా అంటే ఉంది ఖచ్చితంగా ఉంటుంది టెన్ డేస్లో మనకి సెవెన్ డేస్కి కంప్లీట్ వీక్ అనుకున్నాం కదా మరి సెవెన్ డేస్ పోగా మిగిలిన ఎన్ని డేస్ ఉంటాయి టెన్ మైనస్ సెవెన్ డేస్ ఎన్ని డేస్ ఉంటాయి త్రీ డేస్ ఉంటాయి అవునా ఈ త్రీ డేస్నే మనం ఆ డేస్ అంటాము ఓకేనా ఈ త్రీ డేస్నే మనం ఆ డేస్ అంటాము కంప్లీట్ వీక్స్ కాగా మిగిలిన ఎక్స్ట్రా డేస్నే మనం ఆ డేస్ అంటామని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సేమ్ ఇది టెన్ డేస్లో మరి సెవెన్ డేస్ పోంగా మిగిలిన ఎన్ని డేస్ ఉంటాయో అవి ఆ డేస్ అంటే ఎక్స్ట్రా డేస్ ఆర్ డేస్ అవుతాయి ఫార్టీ టూ డేస్ ఉన్నాయనుకోండి ఫార్టీ టూ డేస్ ఉన్నాయి మరి ఇందులో హార్డ్ డేస్ ఎన్ని ఇక్కడ టెన్ డేస్ కాబట్టి ఈజీగా చెప్పగలిగారు అంటే మనం సెకండ్స్లో ఆన్సర్ చెప్పగలుగుతాము ఎన్ని హార్డ్ డేస్ ఉన్నాయి అంటే మనం సెకండ్స్లో చెప్పగలుగుతాం మరి ఫార్టీ టూ డేస్లో ఎన్ని హార్డ్ డేస్ ఉన్నాయి ఇక్కడ కూడా మనం మైనస్ చేసుకుంటూ వెళ్తామా ఎన్నిసార్లు అని చేసుకుంటూ వెళ్తాము సో మనము ఇట్లా మనకి పెద్దగా ఉన్నప్పుడు అంటే సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలంటే ఏం చేయాలి అని అంటే మనం మైనస్ చేసుకుంటూ వెళ్ళడం కంటే డివిజన్ చేయాలి ఇప్పుడు మనకి డేస్ని ఉందనుకోండి ఆ డేస్ని మనం వీక్స్లోకి చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనకి డివిజిబుల్ అయింది అనుకోండి ఆ జీరో వచ్చింది అనుకోండి అది కంప్లీట్ వీక్స్ అనే కదా ఇప్పుడు రిమైండర్ జీరో కాకుండా వన్ టూ త్రీ విధంగా ఏదన్నా వచ్చింది అనుకోండి అప్పుడు అది కంప్లీట్ వీక్స్ కాదు అంటే కంప్లీట్ వీక్స్ కాగా ఎక్స్ట్రా డేస్ ఉన్నట్టు మనకి రిమైండర్ జీరో వస్తే ఇది మొత్తం కూడా మనకి కంప్లీట్ వీక్స్ అన్నమాట అంటే ఫార్టీ టూ డేస్లో మనకి ఎక్స్ట్రా డేస్ అనేవి ఏం లేవు ఇందులో కంప్లీట్ వీక్స్ అనేటివి ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి అనేది మనకి తెలియాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఫార్టీ టూ ఉంది మరి ఫార్టీ టూని ఇప్పుడు ఒక వీక్ ఎన్ని డేస్ సెవెన్ డేస్ కాబట్టి ఈ సెవెన్తోని డివిజన్ చేయాలి ఫార్టీ టూ ఎందులో పోతుంది సెవెన్ సిక్స్ ఫార్టీ టూ పోతుంది ఓకేనా అంటే మనకి ఇక్కడ రిమైండర్ ఎంత ఉంటుంది ఏం మిగలట్లేదు జీరో వస్తుంది కాబట్టి జీరోనే హార్ డేస్ అంటే మనకి ఇందులో హార్డ్ డేస్ అనేవి ఏం లేవు అన్నమాట ఓకేనా హార్డ్ డేస్ అనేటివి మనకి ఫార్టీ టూ డేస్లో ఏం లేవు సిక్స్ కంప్లీట్ వీక్స్ ఉన్నట్టు ఓకేనా ఇక్కడ సిక్స్ అనేవి సిక్స్ వీక్స్ అంటే కింద మనకి ఎక్స్ట్రా డేస్ అనేవి ఏం లేవు జీరో డేస్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం త్రీ సిక్స్టీలో మనకి ఆర్ డేస్ ఎన్ని మరి ఎలా చేసాం మనము డివిజన్ చేయాలి చేస్తే మనకి రిమైనింగ్ అంటే రిమైండర్ ఎంత వస్తుందో అది మనకి ఎక్స్ట్రా డేస్ అంటే ఆర్డ్ డేస్ అనమాట ఇప్పుడు డివిజిబుల్ ఎంత మనకి సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ థర్టీ సిక్స్ ఉంది కదా అంటే వన్ ఉంటుంది అంటే టెన్ ఉన్నట్టు కదా ఈ టెన్లో మళ్ళీ మనకి సెవెన్ పోతుందా ఖచ్చితంగా పోతుంది అంటే సెవెన్ వన్ జో సెవెన్ అవునా సెవెన్ వన్ జో సెవెన్ అయితే ఇంకా ఎంత త్రీ డేస్ త్రీ డేస్ మిగులుతుంది అవునా ఈ త్రీ డేస్ అనేది ఆ డేస్ ఈ త్రీ డేస్ అనేది ఆ డేస్ అవుతుంది ఇక్కడ మనకు చిన్న అంటే చిన్న సంఖ్య ఉంది కాబట్టి మైనస్ చేసుకున్నాము లేదంటే ఇక్కడ మనం టెన్ బై సెవెన్ కూడా వేసుకోవచ్చు అప్పుడు టెన్ సెవెన్తోనే సెవెన్ వన్సా సెవెన్ అవుతుంది ఇక్కడ త్రీ మిగులుతుంది కాబట్టి త్రీ ఆ డేస్ ఓకేనా ఈ విధంగా మనకు చిన్న సంఖ్య అయితే మైనస్ చేసుకుంటాము ఇలా పెద్దగా ఉంటే మైనస్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే మనకి లేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా సెవెన్తో డివిజన్ చేస్తామన్నమాట అంటే మనం సెవెన్తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తే అంత మనకి ఆర్డేస్ అవుతుంది జీరో వస్తే అన్ని కంప్లీట్ వీక్సే అని అర్థం మనకు ఓకేనా ఇప్పుడు ఆ డేస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో తెలిసింది కదా ఏం లేదండి మనకి ఎన్ని డేస్ అయితే ఇస్తారో ఆ డేస్ని సెవెన్తో డివిజన్ చేయాలి సెవెన్తో డివిజన్ చేస్తే రిమైండర్ ఏదైతే వస్తుందో అది మనకి ఆర్ డేస్ అవుతుంది ఒకవేళ రిమైండర్ జీరో వస్తే ఆర్ డేస్ అనేవి లేవు అందులో కంప్లీట్ వీక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫార్టీ టూ డేస్లో ఆర్డ్ డేస్ ఎన్ని అని అడిగితే మనకి జీరో ఆర్డేస్ అంటే ఇక్కడ డేస్ అనేవే లేవు అసలు సిక్స్ కంప్లీట్ వీక్స్ ఉన్నాయి సిక్స్ వీక్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఆర్డేస్ లేవని చెప్తున్నాం ఈ విధంగా సెవెన్తో డివిజన్ చేస్తే వచ్చిన రిమైండర్ ఏదైతే ఉంటుందో అది మనకి ఆర్ డే అన్నమాట ఓకేనా ఇప్పుడు ఆర్ డే అంటే ఏంటి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది తెలిసింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మండే అయితే టూ డేస్ తర్వాత ఏమవుతుంది లేకపోతే ఫైవ్ డేస్ బ్యాక్ ఏమవుతుంది ఈ విధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం టూ డే ఈస్ మండే మరి ఆఫ్టర్ త్రీ డేస్ ఏమవుతుంది ఈరోజు మండే అయితే త్రీ డేస్ తర్వాత ఏమవుతుంది అనేది ఇక్కడ మనకి అడిగాడు ఇప్పుడు మనకి ఈరోజు ఏంటి మండే అవునా ఈరోజు మండే ఓకే మరి ఆఫ్టర్ త్రీ డేస్ అంటే ఆఫ్టర్ త్రీ డేస్ అంటే మండేకి ప్లస్ త్రీ డేస్ యాడ్ చేస్తేనే కదా ఆఫ్టర్ త్రీ డేస్ ఏమవుతుంది అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు మండేకి త్రీ డేస్ యాడ్ చేశాను అంటే మండే తర్వాత నెక్స్ట్ త్రీ డేస్ ఏమవుతుంది ట్యూస్డే వెనస్డే థర్స్డే అంటే ఆఫ్టర్ త్రీ డేస్ ఏమవుతుంది మనకి థర్స్డే అవుతుంది ఇక్కడ అవునా ఇక్కడ థర్స్డే అవుతుంది అంటే ఈరోజు మండే అయితే ఆఫ్టర్ త్రీ డేస్ ఏమవుతుంది అని అడిగాడు ఏం లేదు ఈ మండేకి త్రీ డేస్ని యాడ్ చేస్తే వచ్చింది మనకి థర్స్డే అవుతుంది అంటే మండే తర్వాత ట్యూస్డే వెనస్డే థర్స్డే ఇప్పుడు ఇక్కడ థర్స్డే అవుతుంది అదేవిధంగా టుడే ఈజ్ సండే ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఏమవుతుంది అని అడిగాడు ఓకేనా అంటే ఈరోజు సండే అయితే మనకి ఫైవ్ డేస్ తర్వాత ఏమొస్తుంది సండేకి మనం ఫైవ్ డేస్ని యాడ్ చేయాలి ఫైవ్ డేస్ని యాడ్ చేస్తే ఏమవుతుంది సండేకి మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే అవునా ఫ్రైడే అవుతుంది ఓకే సండేకి ఫైవ్ డేస్ని యాడ్ చేస్తే మనకి ఫ్రైడే వస్తుంది ఇక చూడండి ఇక్కడ టూ డే ఈస్ ట్యూస్డే బిఫోర్ త్రీ డేస్ ఏమవుతుంది అన్నాడు అంటే ఈరోజు మనకి ట్యూస్డే అయితే బిఫోర్ అన్నాడు ఇక్కడ బిఫోర్ అన్నాడు ఇక్కడ ఆఫ్టర్ అన్నాడు సో బిఫోర్ అంటే ముందు త్రీ డేస్కి ముందు ఏమవుతుంది చూడండి ఇక్కడ ట్యూస్డే మనము అదే ఆఫ్టర్ అంటే ప్లెచ్ చేసుకున్నాం కదా కానీ ఇక్కడ బిఫోర్ అన్నాడు కాబట్టి మైనస్ చేసుకోవాలి మైనస్ త్రీ డేస్ ట్యూస్డేకి బ్యాక్ వెళ్ళాలి ట్యూస్డేకి బ్యాక్ వెళ్తే ఏమవుతుంది త్రీ డేస్ మండే అవుతుంది తర్వాత సండే తర్వాత సాటర్డే ఇక్కడ ఏమొస్తుంది మనకి సాటర్డే అంటే ఆన్సర్ బిఫోర్ త్రీ డేస్ ఎంత అంటే సాటర్డే వస్తుంది ఆఫ్టర్ అంటే మనకి ఈజీగా చెప్పగలుగుతాము చాలా తక్కువ టైంలో చెప్తాము అదే బ్యాక్ అంటే బిఫోర్ అంటే మనకు కాస్త టైం తీసుకుంటాము నేను ఒక ఈజీ ట్రిక్ చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఒక వీక్ ఎన్ని డేస్ సెవెన్ డేస్ అని చెప్పుకున్నాము అవునా అయితే ఈ త్రీ డేస్కి అంటే బిఫోర్ త్రీ డేస్ అన్నాడు సెవెన్ నుండి త్రీ పోతే మనకి ఎంత మిగులుతుంది ఫోర్ డేస్ మిగులుతుంది కదా ఆ ఫోర్ డేస్ని ప్లెజ్ చేసుకుందాం ఇక్కడ ప్లెజ్ చేసుకుంటే అంటే త్రీ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది సెవెన్ అవుతుంది అంటే ఒక కంప్లీట్ వీక్ అవుతుంది అవునా మరి ట్యూస్డే తర్వాత ఆఫ్టర్ ఫోర్ డేస్ ఏమవుతుంది ట్యూస్డే తర్వాత వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సాటర్డే అవుతుంది అదేంటి ఇక్కడ సాటర్డేనే వచ్చింది ఇక్కడ సాటర్డేనే వచ్చిందని డౌట్ వచ్చింది కదా అంటే బిఫోర్ త్రీ డేస్ అన్న ఆఫ్టర్ ఫోర్ డేస్ అన్న సేమ్ అన్నమాట ఎప్పుడైతే ఒక వీక్ అంటే కంప్లీట్ వీక్లో మనకి సెవెన్ డేస్ ఉంటాయి కదా మనకి బ్యాక్ సైడ్ కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే ఈ త్రీని మనం సెవెన్ నుండి తీసేస్తే రిమైనింగ్ ఆన్సర్ వస్తుంది కదా దాన్ని ప్లెచ్ చేయాలి ఓకేనా ఇప్పుడు సపోజ్ సండే ఉందనుకోండి ఈ సండేకి సిక్స్ డేస్ బ్యాక్ అన్నాడు అనుకుందాం సి అంటే ఇక్కడ బిఫోర్ సిక్స్ డేస్ అన్నాడు అనుకుందాం బిఫోర్ సిక్స్ డేస్ అంటే మనకి సిక్స్ డేస్ వెనక్కి వెళ్ళాలన్నమాట అంటే సండే అంటే సండేకి ముందేమొస్తుంది సాటర్డే వస్తుంది ఫ్రైడే వస్తుంది థర్స్డే వెనర్స్డే ట్యూస్డే మండే మండే వస్తుంది అంటే మనకి సిక్స్ డేస్ బ్యాక్ వస్తే అంటే సిక్స్ డేస్ మైనస్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది మండే వస్తుంది ఇప్పుడు మనకి సాటర్డే ఫ్రైడే థర్స్డే అని మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సో ఏం చేయాలి అని అంటే సెవెన్ డేస్ కన్నాను చెప్పాను కదా ఒక వీక్కి సెవెన్లో సిక్స్ పోతే మనకి మిగిలింది ఎంత వన్ డే అవునా ఆ వన్ డేని ఇక్కడ యాడ్ చేయండి మనకు కావాల్సింది ఆన్సర్ ఎలా చేసామన్నది కాదు మనకు కావాల్సింది ఆన్సర్ సో ఇప్పుడు మనకి ఈ సండేకి వన్ యాడ్ చేశారనుకోండి అప్పుడు సండే తర్వాత మనకి నెక్స్ట్ డే ఏమొస్తుంది మండే కదా అంటే ఆఫ్టర్ వన్ డే అన్నాడు ఆఫ్టర్ వన్ డే అంటే సండే తర్వాత మనకు మండేనే కదా వచ్చేది చూడండి ఇక్కడ మండే అంటే మనకి ఆన్సర్ అనేది ఏం చేంజ్ కాదు ఇక్కడ సిక్స్ కాకుండా టూ డేసే ఉందనుకోండి సండేకి బిఫోర్ టూ డేస్ అంటే సాటర్డే వస్తుంది ఫ్రైడే వస్తుంది ఇక్కడ అప్పుడు మనకి చేంజ్ అవుతుంది ఫ్రైడే అవుతుందా మరి సెవెన్లో టూ పోతే ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ప్లస్ ఫైవ్ అవుతుంది అన్నప్పుడు సండే తర్వాత మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే అవునా చూడండి మీరు గమనించండి ఏం చేంజ్ ఉండదు ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి మైనస్ ఎంతైతే చెప్పాడో అంటే బిఫోర్ ఎన్ని డేస్ చెప్పాడో అన్ని డేస్ని మనం సెవెన్ నుండి తీసేస్తే మిగిలిన డేసే ఆఫ్టర్ అన్ని డేస్ అన్నమాట ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు మీ ఇష్టం ఎలాగైనా సరే ఇలా బిఫోర్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఆఫ్టర్ చేయొచ్చు ఏ విధంగా చేసినా సరే మనకి ఆన్సర్ అనేది అదే వస్తుంది ఎలాంటి మార్పు ఉండదు అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గమనించారో లేదో ఆర్ డేస్ అని చెప్పాను కదా ఆ ఆర్ డేస్ అనేది ఎప్పుడూ కూడా మనకి సెవెన్ కంటే తక్కువే ఉంటుంది గుర్తుపెట్టుకోండి లెస్ దాన్ సెవెన్ ఎప్పుడు కానీ సెవెన్ కంటే తక్కువగానే ఉంటుంది ఆ డేస్ ఎప్పుడు కూడా సెవెన్ కంటే తక్కువగానే ఉంటాయి సెవెన్ వచ్చింది అంటే హాట్ డేస్ లేనట్టు జీరో ఉన్నట్టు ఎందుకంటే సెవెన్ డేస్ ఈక్వల్ వన్ కంప్లీట్ వీక్ వన్ కంప్లీట్ వీక్లో వన్ వీక్లో సెవెన్ డేస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా సో సెవెన్ వచ్చింది అనంటే అక్కడ హాట్ డేస్ జీరో మనకి ఒక వీక్ ఉందన్నమాట అక్కడ అదే ఎయిట్ డేస్ వచ్చింది అనుకోండి ఇందులో ఒక వీక్ పోగా ఎక్స్ట్రా వన్ డే ఉంటుంది ఆ వన్ డేనే హాట్ డే అవుతుంది ఓకేనా ఎప్పుడు కానీ హాట్ డేస్ అనేటివి సెవెన్ కంటే తక్కువగానే వస్తాయి సెవెన్ కంటే ఎక్కువగా వచ్చింది అంటే అక్కడ వన్ వీక్ తీసేయంగా మళ్ళీ మిగిలిన ఎక్స్ట్రా డేస్ని హాట్ డేస్గా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు టెన్ డేస్ ఉందనుకోండి టెన్ డేస్లో మనకి సెవెన్ డేస్ తీసేస్తే మిగిలిన త్రీ డేస్ హాట్ డేస్ అవుతుంది ఆ విధంగా మనకి ఎప్పుడు కూడా ఆర్ డేస్ సెవెన్ కంటే తక్కువగానే వస్తుంది అంటే లెస్ దాన్ సెవెన్ అన్నమాట ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది నోట్ చేసుకోండి ఓకేనా ఎప్పుడైనా మీకు హడావిడిలో ఎగ్జామ్లో మీకు ఎయిట్ కానీ ఆర్ డేస్ సెవెన్ సెవెన్ కానీ ఎయిట్ నైన్ ఇలా సెవెన్ ఆర్ సెవెన్ ఎబో వచ్చింది అనుకోండి దాన్ని మళ్ళీ వీక్గా కన్వర్ట్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా డేస్ని ఆర్ డేస్గా చేయండి ఎందుకంటే ఎగ్జామ్లో హడావిడిలో మనం ఎంత అనేది కాకుండా హార్డ్ డేస్ వచ్చింది కదా అన్న మైండ్ సెట్తోనే మనం ఉంటాం కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి క్యాలెండర్లో మనం ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు ఓకేనా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాలెండర్లో మనం బేసిక్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం కదా లీపియర్ అంటే ఏంటి నాన్ లీపియర్ అంటే ఏంటి వాటిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే లీపియరా లేదా నాన్ లీపియరా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి మెయిన్గా ఆడ్ డేస్ అంటే ఏంటి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కంప్లీట్ వీక్స్ తర్వాత వచ్చిన ఎక్స్ట్రా డేసే ఆడ్ డేస్ అని ఈ విధంగా మనం తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు చెప్పిన ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు జాగ్రత్తగా విన్న తర్వాత నోట్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే నోట్ చేసుకుంటే మీరు మళ్ళీ ప్రతి ఎగ్జామ్కి కూడా అది పనికొస్తుంది కాబట్టి నోట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం ఈ బేసిక్స్ మీద ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం కాబట్టి నెక్స్ట్ వచ్చిన వీడియోని మిస్ కాకుండా తప్పకుండా చూడండి ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత మీరు ఎగ్జామ్లో కూడా ఈజీగా సొల్యూషన్ చేయగలుగుతారు కాబట్టి మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం